హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడై నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9-10-11 తేదీల్లో కొంపల్లిలో. ఈ మధ్య హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇది మరవక ముందే తాజాగా మరో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే 5 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఈ హెలికాప్టర్ ఎక్కడ కూలింది, అసలేం జరిగింది? నేపాల్లో ఓ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం కాఠ్మండు నుంచి నయాప్రూబెన్సీకి వెళ్తోంది. అయితే వాకౌట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలోకి వెళ్లగానే ఈ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పగొలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకపోవడంతో అప్పటికే అందులో ఉన్న 5 ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఎస్పీ శాంతిరాజ్ కొయిరాలా తెలిపారు. అయితే హెలికాప్టర్ ను సీనియర్ కెప్టెన్ అరుణ్ మల్లానే పైలట్ నడిపారని, టేకాఫ్ అయిన 3 గ్రౌండ్ స్టాఫ్ తో ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని అక్కడి మీడియా తెలిపింది. హెలికాప్టర్ టేకాఫ్ అయిన సమయంలో అందులో పైలట్ తో సహా 4 చైనా జాతీయులు ఉన్నారని వివరించింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అసలు ఈ హెలికాప్టర్ ఎందుకు కూలింది, ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా, లేదంటే మరేదైనా కారణం ఉందా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.